వెల్కమ్ టు రింకీ కలెక్షన్స్. ఇవాళ ఒక మంచి విడుదల ముందుకు వచ్చాను. అదేంటంటే టేస్టీ టేస్టీగా బర్త్డేస్కి ఈ కేక్ అనేది చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి జీబ్రా కేక్ అంటారు వీటిని. సో వీడియోలోకి వెళ్ళక ముందు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఎగ్స్ తీసుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. అవి వైట్ కలర్గా వైట్ క్రీమీ కలర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వచ్చిన తర్వాత మనం సపరేట్ బౌల్లోకి తీసేసుకోవాలండి ఎగ్ మిక్చర్ అనేది. నెక్స్ట్ అందులో పౌడర్ చేసుకున్న షుగర్ అండి. మీరు షుగర్ ఏ కప్పుతో తీసుకుంటున్నారో అదే కప్పుతో మైదా కూడా తీసుకోవాలండి. షుగర్ని బాగా ఫైన్ పౌడర్ లాగా చేసిన ఒక కప్పు షుగర్ని తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ పూర్తిగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి. నెక్స్ట్ అందులో మనం ఒక కప్పుడు ఫుల్ రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలండి. మనం ఆయిల్ వేసుకోవడం వలన మన కేక్ అనేది కొద్దిగా ఫ్లఫీగా వస్తుందండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బేకింగ్ సోడా తీసుకోవాలండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసి దాన్ని జల్లించాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్ని జల్లించుకుందాం. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చెప్పాను కదా ముందు షుగర్ ఏ కప్తో తీసుకున్నాం అదే కప్తో మైదా కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. దీన్ని కొద్ది కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేయకపోతే మన మిక్సర్లో మొత్తం గడ్డలు గడ్డలుగా ఫామ్ అవుతుందండి. అప్పుడు కేక్ అనేది కొద్దిగా ఫ్లఫీగా స్పాంజ్గా రాదండి. కొద్దిగా గట్టిగా అయిందనుకోండి మిక్సర్ మిల్క్ అని యాడ్ చేసుకోండి. చూపించిన గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. 1 టీ కప్తో వేసాను మిల్క్ అనేది. 2 కప్స్ మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం వెనీలా ఎసెన్స్ తీసుకుందామండి. వెనీలా ఎసెన్స్ 2 to 4 డ్రాప్స్ వేసేసుకుందాం. దీనివల్ల మన కేక్ అనేది ఫ్లేవర్ వస్తుందండి. కేక్కి బాగా ఫ్లేవర్ వస్తుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వెనీలా మిక్చర్ని ఈక్వల్గా డివైడ్ చేసుకోవాలండి, ఈక్వల్ పార్ట్స్ లాగా. నెక్స్ట్ ఒక పార్ట్ డివైడ్ చేసుకున్నాం కదా, అందులో ఒక పార్ట్లో కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పాలని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కేక్ టిన్ తీసుకొని ఒక కేక్ ప్యాన్ తీసుకొని కేక్ టిన్ లేకపోతే మీకు కావాల్సి వేరే ఏదన్నా మామూలు మనం యూస్ చేసే గిన్నెలు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని గ్రీస్ చేసుకోవాలండి. మైదాతో నెక్స్ట్ ఆయిల్తో గ్రీస్ చేసిన తర్వాత మైదా స్ప్రెడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని ప్రీహీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న కేక్ టిన్లో చాకో మిక్స్ ఉంది కదా, అది వేసుకోవాలండి. కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలండి చాకో మిక్స్ని. నెక్స్ట్ మధ్యలో వెనీలా మిక్స్ వేయాలండి. మళ్ళీ వెనీలా మిక్స్ మధ్యలో చాక్లెట్ మిక్స్ అలా వేస్తూ ఆల్టర్నేట్గా వేయాలండి. మొత్తం వేసిన తర్వాత ఇలా అయిందండి కేక్.
మీన్ మిక్చర్ దీన్ని ఒకసారి 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన డిజైన్లు చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పీసెస్ కట్ చేసిన విధంగా చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ట్యాప్ అనేది చేయకూడదండి. ట్యాప్ చేయడం వలన మనం స్టవ్ మీద పెట్టినప్పుడు కేక్ అనేది పొంగదు, పొంగుతుంది కానీ డిజైన్ అనేది రాదు, మంచి లుక్ అనేది రాదండి. తిరిగి ట్యాప్ చేయకూడదు. ఇప్పుడు మనం ముందు ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో వేసేసుకుందామండి. ఇది కేక్ టిన్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయాలండి స్టవ్ మీద. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా అయిందండి, కేక్ అనేది బాగా పొంగింది. ఇప్పుడు ఒకసారి నైఫ్తో పెట్టి చెక్ చేసుకుందామండి. నైఫ్కి ఏం అంటకపోతే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. నైఫ్ కొద్దిగా అంటుకుంటే మరి ఇంకోసారి ఒక 5 మినిట్స్ పెట్టేసింది స్టవ్ మీద. ఇది పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం డీమ్ ఆయిల్ చేసేసుకుందాం. నైఫ్తో సైడ్స్ అనుకొని ప్లేట్ దాని మీద పెట్టి ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. మన ఫ్లఫీ స్పాంజీ కేక్ అనేది రెడీ అయిపోయింది చూడండి. చాలా స్పాంజీగా వచ్చింది చూసారు కదా. మీకు ట్రై చేయండి, లేకుంటే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. చేయండి ఇట్లా కట్ చేసుకున్నాను. ఇది టేస్ట్ చేస్తాను. పఫ్ స్పాంజ్ ఉంది, ఈ కేక్ స్పాంజ్ ఉంది. మీరు కూడా ట్రై చేసి లేకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ దాని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.